గొంతు నొప్పి తగ్గాలా? అయితే వీటిని తీసుకోండి. గొంతు నొప్పి అనేది సాధారణంగా మనకు తరచూ వస్తూనే ఉంటుంది. ఇక సీజన్ మారినప్పుడు కూడా గొంతు నొప్పి వచ్చి మనల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. గొంతులో నొప్పి, ఇన్ఫెక్షన్, మంట, సరిగ్గా మాట్లాడలేకపోవటం వంటి ఇబ్బందులు అన్నీ దీంతో వస్తాయి. అయితే ఇలాంటి గొంతు నొప్పిని పోగొట్టుకునేందుకు ఇంట్లో ఉండే పలు సహజ సిద్ధ పదార్థాలు చాలు. అందుకు ఇంగ్లీష్ మెడిసిన్ అక్కర్లేదు. ఈ క్రమంలో గొంతు నొప్పిని ఎఫెక్టివ్గా తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఏ పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే వేడివేడిగా చికెన్ సూప్ తాగాలి. ఆయా సమస్యలకు చికెన్ సూప్ ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు, జలుబు ఉన్నా పోతుంది. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలను వేసి టీ తయారు చేసుకుని వేడివేడిగా తాగాలి. ఈ మసాలా టీతో గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ నివారించబడుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నా పోతాయి. ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కొన్ని అల్లం ముక్కలను వేయాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో చక్కని అల్లం రసం వస్తుంది. అప్పుడు ఆ రసాన్ని వడగట్టి వేడిగా ఉండగానే తాగాలి. దీంతో గొంతు నొప్పి క్షణాల్లో తగ్గుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెను కలుపుకొని తాగాలి. వీటిలో ఉండే సహజ సిద్ధమైన యాంటీబయోటిక్, యాంటీవైరల్ గుణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి, ఇన్ఫెక్షన్ను పోగొడతాయి, జలుబు కూడా తగ్గుతుంది. మిరియాలతో చేసిన చారు లేదంటే మిరియాలు వేసి మరిగించిన పాలను తాగుతుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా మాయమవుతాయి.